అందరికీ నమస్కారం దేవి చెప్పే కథలకి స్వాగతం శ్రీమతి యార్లగడ్డ సరోజినీదేవి గారు రాసిన గురుదక్షిణ ఆడియో నవల నాలుగో ఎపిసోడ్ ఆఫీస్ ఇన్స్పెక్షన్ కావడం వల్ల నాలుగు రోజులు లక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుకోవడం పడలేదు ఈ నాలుగు రోజులు ఊపిరి సెలపనంత పని టైంకి ఇంటికి వెళ్ళడం వీలవడం లేదు అలాగని లక్ష్మి బాధపడడం లేదు ఆఫీస్ నుంచి వస్తూ టెన్త్ చదువుతున్న నలుగురు అమ్మాయిలకు ట్యూషన్ చెప్పేది ఈ నాలుగు రోజుల నుంచి వాళ్ళకి పాఠాలు చెప్పడం వీలవ్వడం లేదు తానే ఇంటికి వెళ్ళి చెప్పి వద్దామంటే ఉదయం కూడా హడావిడే ఇవాళ ఎలాగైనా శ్రీనివాస్తో చెప్పి టైంకి తను ఆఫీస్ వదిలి వెళ్ళవలసిందని కారణం అడిగితే చెప్పడంలో తప్పులేదని అనుకుంది చివరికి ఉత్తరాలు డిక్టేట్ చేస్తానని పిలుస్తాడేమోనని మూడు గంటల వరకు ఎదురు చూసింది నుంచి ఎలాంటి కబురు రాకపోయేసరికి తనే ప్యూన్తో కబురు చేసింది ఐదు నిమిషాలు మాట్లాడవలసిన పని ఉందని రమ్మనమన్నట్టు కబురు చేసి తిరిగి ఫైల్ చూసుకోసాగాడు శ్రీనివాస్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గెస్ట్ రూమ్ నుంచి శ్రీనివాస్ రూమ్కి వచ్చాడు మాట్లాడాలని ఆ మరుక్షణమే లక్ష్మి రూమ్లోకి అడుగుపెట్టింది శ్రీనివాస్ దగ్గర మరొక అపరిచిత యువకుడు కూర్చుని ఉండడం చూసి తాను మాట్లాడాలనుకున్న మాటలను ఉపసంహరించుకుంది కబురు చేశారు శ్రీనివాస్ ఫైల్లోంచి తలెత్తకుండానే ప్రశ్నించాడు లక్ష్మిని నేను ఈరోజు తొందరగా ఇంటికి వెళ్ళాలి సార్ హెడ్ గుమాస్తతో చెప్పి వెళ్ళండి లక్ష్మి చివ్వున వెనుతిరిగింది తను అతన్ని అడిగితే హెడ్ గుమాస్తను అడిగి వెళ్ళమంటాడా లక్ష్మి ఆత్మాభిమానం దెబ్బతింది ఆమె మన లెక్చరర్ రంగనాథం గారి అమ్మాయి లక్ష్మి కదూ ఇన్స్పెక్షన్ హోదాలో ఆ ఆఫీస్కి వచ్చిన కుమార్ శ్రీనివాస్ని అడిగాడు అవును కుమార్ మాస్టర్ పరిస్థితి అంత బాగుండలేదు లక్ష్మి ఉద్యోగం చేయక తప్పలేదు డోర్ తీసుకుని అవతలకి వెళ్ళిన లక్ష్మి వాళ్ళిద్దరి సంభాషణ విన్నది ఆఫీసర్గా వచ్చింది కుమార్ అన్నమాట శ్రీనివాస్ని వంద రూపాయలు లంచంగా ఇచ్చి తనకి ప్రేమలేక లేక వ్రాయించి పోస్ట్ చేసిన కుమార్ తనకు సీనియర్ డబ్బుతో కొండ మీద కోతి నైనా కొనగలనన్న అహంభావి ఇక్కడ దాపరించాడా మాస్టారు నిన్ను ఆదరించినందుకు కృతజ్ఞత ఈ విధంగానైనా చూపించావు చాలా సంతోషం శ్రీనివాస్ నేను చేసింది ఏమీ లేదు లక్ష్మి బీఏలో ఫస్ట్ క్లాస్ తెచ్చుకుంది తన మెరిటే తనకు దారి చూపించింది నేనేమీ చేయలేకపోతున్నానని బాధపడుతున్నాను చేసే రోజులు ముందున్నవి లక్ష్మి ఎక్కడో ఉద్యోగం చేయడం లేదు ఈ ఆఫీస్లోనే చేస్తోంది పిలిస్తే పలుకుతుంది నువ్వు ఏమి చేయాలన్నా ఇదే అవకాశం అవకాశం ఉన్న లక్ష్మి అంగీకరించవద్దు ఆ రోజు నువ్వు నా చేత తనకి వ్రాయించిన ప్రేమలేక మా ఇద్దరి మధ్య అగాధం సృష్టించింది ఇప్పుడు నేనేది చేసినా లక్ష్మి నన్ను ఆ దృష్టితో చూస్తుందన్న భయంతో ఏమి చేయలేకపోతున్నానన్న బాధ నన్ను అహర్నిశలు వేధిస్తోంది శ్రీనివాస్ కంఠంలో బొంగురు విన్న లక్ష్మి చలించిపోయింది ఎవరో వస్తున్న చెప్పులు చప్పుడు అవదంతో తొందరగా ముందుకు నడిచి తన సీట్లో కూర్చుంది ఎంత మర్చిపోదామన్న శ్రీనివాస్ కుమారుతో అన్న మాటలు మరవలేకున్నది ఐదు గంటలైన వెంటనే హెడ్ గుమాస్తా దగ్గరకు వెళ్ళింది నేను ఇవాళ ఓవర్ టైం చేయలేను తొందరగా ఇంటికి వెళ్ళాలి సార్ పర్మిషన్ ఇప్పించండి అని అడిగింది ఆఫీస్ ఇన్స్పెక్షన్ మరొక నాలుగు రోజులు ఉంటుంది ఇంట్లో ఎన్ని పనులున్నా ఆఫీసు నిబంధనల ప్రకారం ఓవర్ టైం చేయవలసిందే అయినా అయ్యగారిని అడగండి ముక్కు చివరికి జారిపోతున్న కళ్ళజోడులో నుంచి లక్ష్మిని చూస్తూ జవాబిచ్చాడు వారిని అడిగితే మిమ్మల్ని అడగమన్నారు సార్ ఆ మాటతో హెడ్ గుమాస్తా కళ్ళు విప్పారినాయి జారిపోతున్న కళ్ళజోడుని పైకి లాక్కొని పెదాలు విరుస్తూ అన్నాడు లాభం లేదమ్మా ఈ సమయంలో నీకు పర్మిషన్ ఇచ్చి ఇంటికి పంపించితే నా ఉద్యోగానికి ముప్పు వస్తుందమ్మా ఈ నాలుగు రోజులు ఇంటి సంగతే మర్చిపోవాలి వెళ్ళి మీ పని చూసుకోండి చీఫ్ కూడా ఉన్నారు అది కాదు సార్ యూడీసీ రామారావు తన భార్య హాస్పిటల్లో ఉన్నదన్నా సరే ఇంటికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు మీకు ఇస్తే మిగతా వాళ్ళెవరూ ఊరుకోరు తన గదిలో నుంచి యువతలకు వచ్చిన శ్రీనివాస్ టైప్ చేస్తున్న టకటకలు వినిపించి తొందరగా లక్ష్మి ఉన్న రూమ్ వైపుకు వెళ్ళి స్ప్రింగ్ డోర్ తెరుచుకొని లోపలికి వెళ్ళాడు వచ్చింది ఎవరో కూడా చూడనంత వేగంగా టైప్ చేస్తోంది లక్ష్మి మీరు ఇంకా ఉన్నారేంటి ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీనివాస్ ఇవన్నీ టైప్ చేస్తే కానీ వీలు లేదని హెడ్ గుమాస్తా గారి ఆర్డర్ సీట్లోంచి లేచి జవాబు ఇచ్చింది మీరు ఇంటికి వెళ్తానన్నారు కదా ఆ సంగతి హెడ్ గుమాస్తా గారిని అడగమన్నారు ఆయనేమో వెళ్ళడానికి వీల్లేదన్నారు అలాగా శ్రీనివాస్ కళ్ళు ఎర్రవారే మీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను అవన్నీ తర్వాత ముందు మీరు లేచి రండి మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పూర్తిగా ఉంటాను ఫైల్స్ లెటర్స్ హెడ్ గుమాస్తాకి రండి జవాబుకైనా ఎదురు చూడకుండా తొందరగా బయటకు నడిచాడు టైప్ మిషన్ లాక్ చేసి ఫైల్స్ తీసుకెళ్లి హెడ్ గుమాస్తాకి అప్పగించి కర్చీప్తో మొహం తుకని బయటకు వచ్చింది కారు దగ్గరగా నిలబడి శ్రీనివాసు లక్ష్మిని చూసి డోర్ తెరిచి పట్టుకున్నాడు నేను నడిచి వెళ్తానండి నాతో ఏదో విషయం గురించి మాట్లాడాలన్నారు లక్ష్మి ఇంకేమీ మాట్లాడకుండా కారులో కూర్చుంది లక్ష్మి వైపు డోర్ వేసి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు వచ్చి కార్ స్టార్ట్ చేసి స్లోగా డ్రైవ్ చేయసాగాడు లక్ష్మి తను చెప్పదలుచుకున్నదేమిటో చెప్పకపోయేసరికి శ్రీనివాసే అడిగాడు ఏమిటో చెప్పాలన్నారు ఎప్పుడో ఒకరోజు తప్పితే కరెక్ట్గా ఆఫీస్కి వదిలే టైంకి నేను ఇంటికి వెళ్ళిపోవాలి ఈ ఆఫీస్ పని ఒక్కటే కాదు నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి కుమార్ దగ్గర ఉన్నాడని హెడ్ గుమాస్తాన్ని అడగమన్నాను కానీ మరొక ఉద్దేశంతో మాత్రం కాదు నేను మీ ఇంట్లో ఉండి చదువుకున్న సంగతి కుమార్కి తెలుసు అతను మరొక రకంగా ఊహించే అవకాశం ఇవ్వకూడదని అలా అన్నాను నన్ను క్షమించండి బాధగా అన్నాడు శ్రీనివాస్ నా పరిస్థితి కూడా మీకు చెప్పాలి కదా నాన్నగారి ఆరోగ్యం బాగుండలేదు నేను నలుగురికి ట్యూషన్స్ చెప్తున్నాను సాయంకాలం వేళ అవి పోతే నూట యాభై రూపాయలు నష్టపడవలసి వస్తుంది నెలంతా ఈ జీతం మీద గడుపుకోవడం కష్టమవుతుంది అలాగే తప్పకుండా ఐదు గంటలకే వెళ్ళిపోండి మీరు రేపటి నుండి ఎవరి పర్మిషన్ తీసుకోని అవసరం లేదు మీరు ఒక్కరే ఇంత కష్టపడడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది నా వల్ల కావలసిన సహాయం స్వీకరించకూడదు అయాచితంగా లభించే సహాయం స్వీకరించలేను మీరు చాలా అభిమానపడుతున్నారు ఒకనాడు మీ దయా ధర్మాలపై ఆధారపడి చదివి ఇంత వాడినయ్యాను అంటే మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఆదరణ లభించబట్టే కదా అవుననుకోండి మేమేదో చేశామని ప్రతిఫలం కోరే మనస్తత్వాలు కాదని మీరు తెలుసుకోగలిగితే బాగుండు మీ మనసును అనుకుంటా క్షమించండి మీరు తీర్చుకోవాలన్నదే నా తాపత్రయం లక్ష్మి మౌనం వహించింది మాస్టర్ బాగున్నారా అంటే మీరు నా దగ్గర అసత్యం చెప్పారు అన్నాడు అవును అసత్యమే చెప్పాను ఇవాళ మీకున్న పలుకుబడి హోదా కారు మీ ఆదాయం చూసి మా కష్టాలన్నీ ఎగరవ పెట్టి సహాయం పొందాలని అనిపించలేదు అది నా అభిమతం కూడా కాదు మాస్టర్ని ఆ పరిస్థితిలో చూసి నిజంగానే నేనెంతో కుమిలిపోయాను హరి మిమ్మల్ని వదిలి వెళ్ళడం పక్షివాతంతో నాన్నగారు అలా మంచాన పడడం ఈ కుటుంబ భారమంతా మే మీద పడడం చూస్తూ నేను భరించలేకున్నాను ఆగి లక్ష్మివంక చూశాడు నిర్లిప్తంగా మౌనంగా బయటకు చూస్తోంది శ్రీనివాస్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది మీరు కావాలనే నా దగ్గర అలా చెప్పారు మీరు స్టెనోగా నా ఆఫీస్లో పనిచేస్తుంటే నాకు అది బాధగానే ఉంది అందుకు నేనేమి బాధపడడం లేదు ముక్త సరిగా అంది కారుని ఒక పెద్ద హోటల్ ముందు ఆపాడు అన్నట్టు శ్రీనివాస్ వంక చూసింది కాఫీ తీసుకొని వెళ్దాం ఎందుకు ఏమీ అనుకోరనే నా ఉద్దేశం లక్ష్మి ఏమీ మాట్లాడకుండా శ్రీనివాస్ని అనుసరించి లోపలికెళ్ళింది ఇద్దరు ఫ్యామిలీ రూంలోకి వెళ్ళి కూర్చున్నారు మేమో చూసి ఆర్డర్ చేస్తాడు సర్వర్ తెచ్చిన ప్లేట్లను చూసి ఆశ్చర్యపోయింది ఎందుకు ఇవన్నీ చిరాగ్గా మొహం పెట్టింది ఇద్దరం చాలా అలసిపోయి ఉన్నాం ఇంత ఆకలితో ఇంటికెళ్ళిన నాయర్ నిద్రకళ్ళతో తూలుతూ వడ్డిస్తాడు నేను వడ్డించుకుంటా అంటే వినడు మీరింకా పే ఆర్ధోక్తిలోనే ఆగిపోయింది ఎందుకు ఇలా తొందరపడ్డానా అని బ్రహ్మచారినేనండి మాస్టారు ఆశీర్వాదాలు లేకుండా ఎలా చేసుకుంటానని అనుకున్నారు మా అమ్మగారు రోజు గొడవే లక్ష్మి స్పూన్తో ఆమ్లెట్ తీసుకొని తింటూ శ్రీనివాస్ వంక ఒక నిమిషం చూసి తిరిగి తలవంచుకుంది మీరు ఒక విషయం చెప్పాలి చెప్పండి లక్ష చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను మీరు మీరు అనే ఆఫీస్లో కూడా బహువచనంతో సంబోధిస్తూ ఉంటే నాకేమిటోగా ఉంది మీరు ఆఫీసర్గా నేను టైపిస్ట్ని అది ఇప్పటి సంబోధన కాదు ఐదు సంవత్సరాల నుంచి అలవాటైన పిలుపు అది నేను ఎంత ఆఫీసర్నైనా మీ మీద ఉన్న ఆ భావం ఎప్పటికీ పోదు మీ ఆదరణే లేనట్లయితే నా మనసు మరింత మొద్దుబారిపోయి ఉండేది ఆ అభిమానం ఆ ఆదరణ నేను ఎప్పటికీ మరవలేను లక్ష్మి గారు చాలా పొగిడేస్తున్నారు ఒక్కొక్కప్పుడు నిజం కూడా నిష్ఠూరంగానే ఉంటుంది అందుకే ఇప్పటికీ మీరు మారలేదు మీ భావాలు కూడా మారలేదు మా ఇంటికి వస్తారు నాకు రావాలనిపించినప్పుడు తప్పక నేనే వస్తాను మీరు వస్తానంటే నేనే వచ్చి తీసుకెళ్తాను తెలుసుకోవడం కష్టమవుతుంది కష్టం ఎలా అవుతుంది మీ పేరు మీ హోదా చెప్తే ఎవరైనా మీ బంగ్లాకు తీసుకువస్తారు కాఫీ తాగి బిల్లు చెల్లించి ఇద్దరూ బయటకు వచ్చేసరికి కుమార్ లోపలికి రాబోతూ శ్రీనివాస్ని లక్ష్మిని చూసి విష్ చేశాడు నవ్వుతూ లేట్ అయిందని హోటల్కు వచ్చాం తడబడుతూ జవాబిచ్చాడు కంపెనీ ఉంటే ఆకలి అవ్వకపోయినా హోటల్కి రావడం మర్యాద గుడ్ నైట్ అంటూ లోపలికి వెళ్ళిపోయాడు కుమార్ లక్ష్మి ముఖం వివర్ణమైంది కుమార్ వ్యంగ్యోక్తి సున్నిత మనసునే గాయపరిచింది ఎవరికి ఎవరు కంపెనీ లక్ష్మిముఖం చిన్నబుచ్చుకోవడం చూసి శ్రీనివాసు సర్దుకున్నాడు కుమార్ తత్వమే అంత గబగబా మాట్లాడడం వాడి అలవాటు మీరిద్దరూ స్నేహితులు కదూ అతడిని వెనకేసుకొస్తున్నారు మీరన్నది నిజమే మీకు ఇంకా లేట్ అయింది మీ నాన్నగారికి నేను క్షమార్పణ చెప్పుకుంటాను పదండి నేను మీ ఆఫీస్లో మీ దగ్గర టైపిస్ట్గా చేస్తున్నానంటే నాన్నగారు ఏమైనా బాధపడతారని చెప్పలేదు మీరు వచ్చి చెప్పవలసిన పని లేదు ఇప్పుడైనా నన్ను వదిలేస్తే రిక్షాలో ఇంటికి వెళ్ళిపోతాను ఈ టైం అప్పుడు రిక్షాలో ఎలా పంపేది మీరు లోపలికి వెళ్లే వరకు బయటే నిలబడతాను లక్ష్మి అంగీకరించక తప్పలేదు మరొక పది నిమిషాల తర్వాత ఇద్దరు ఇంటి ముందు దిగారు లక్ష్మి లోపలికి వెళ్లే వరకు బయట నిలబడి ఆ తర్వాత తిరిగి కారు దగ్గరకు వచ్చి స్టార్ట్ చేసుకొని బయలుదేరాడు శ్రీనివాస్ ఆలస్యంగా ఇంటికొచ్చిన కొడుకుని చూసి మందలింపుగా ఉంది పార్వతమ్మ ఎంత ఆఫీస్ అయినా ఇంత పొద్దుపోయే వరకునా ఇలాగైతే ఆరోగ్యం చెడిపోదు సీను ఏమీ చెడదులే అమ్మా ఇంతకుముందే టిఫిన్ చేశాం ఇంకెవరైనా ఉన్నారా కొడుకు బహువచనంలో చెప్పడంతో అనుమానం వచ్చి అడిగింది నీకు గుర్తుందా అమ్మా రంగనాథం మాస్టర్ అని వారాలు చేసుకుని చదువుకుంటున్న రోజుల్లో ఆయనే ఆదరించి వారాలు చేసుకోవడం మానిపించి తనింట్లో ఉంచుకుని చదివించారు వారికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి కొడుకు వివాహం చేసుకుని దారి తాను చూసుకున్నాడు పెద్ద కూతురు కలిమింటి కోడలై కన్నవారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు మాస్టారు పరిస్థితి దిగజారిపోయింది ఆస్తిపోయింది పక్షవాతంతో మంచం పట్టారు మరి రెండవ అమ్మాయి సంగతి చెప్పవే ఆ అమ్మాయి విషయమే చెప్పబోతున్నానమ్మా ఇప్పుడు ఆ అమ్మాయి మా ఆఫీస్లోనే టైపిస్ట్గా పనిచేస్తూ తల్లిదండ్రులను పోషిస్తోంది వారి దయా ధర్మాలపై బ్రతికిన వాడిని లక్ష్మిని చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోందమ్మా బాధపడి నువ్వు చేయగలిగేది మాత్రం ఏముంది జీతం ఎలాగో ఇస్తున్నావుగా అవుననుకో అమ్మా ఎంతైనా గురువుగారి అమ్మాయి అన్నదానంతో పాటు విద్యాదానం కూడా చేసిన మహనీయులు అలాంటి ధర్మదాతకి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని అనుకోలేదు నా ఆకలిని పసిగట్టి మరీ దగ్గరుండి అన్నం వడ్డించి తినే వరకు ఊరుకునేది కాదు అలాంటి లక్ష్మి ఈరోజు నా ఆఫీస్లో పనిచేస్తూ ఉంటే బాధతో మిగతా మాటలు మాట్లాడలేకపోయాడు శ్రీనివాస్ ఎంతో నిండుగా హుందాగా ఎప్పుడు నవ్వుతూ ఉండే లక్ష్మి అందమంతా ఆమె మొహంలోనే ఉన్నదనిపించేది అలాంటి లక్ష్మి ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఎప్పుడు దిగులుగా ఉన్నట్టు కనిపించేసరికి శ్రీనివాస్కి గుర్తుకు వస్తే బాధగా ఉంటుంది దీనికింత బాధపడ అలా సీను నీ వల్ల కాగల సహాయం చేసి మీ మాస్టర్ రుణం తీర్చుకో కాదన్నది ఎవరు అంది పార్వతమ్మ సహాయం ఒకటే కాదమ్మా ఈ పరిస్థితిలో ఇంకేదైనా చేసి మాస్టారి ఆశీసులు పొందాలమ్మా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందో కానీ ముందు బోంచే నాకు ఇప్పుడు ఆకలి కావడం లేదమ్మా అదేంటి సీను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందో కానీ అన్నావు కదా అమ్మా ఆ మాటతోనే కడుపు నిండిపోయింది కడుపు నిండిపోయిందమ్మా తల్లి జవాబు వినకుండా మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయి రివాల్వింగ్ చైర్లో కూర్చుని లక్ష్మిని గురించి ఆలోచించసాగాడు బట్టలైనా మార్చుకోకుండానే కాలాన్ని అర్థం చేసుకున్న మనిషి జీవితాన్ని అపార్థం చేసుకోలేడు ఈ సాయంత్రం మిమ్మల్ని మా ఇంటికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను మీరు అనుమతిస్తే నేనే మీకోసం కారు దగ్గర వెయిట్ చేస్తాను లెటర్ డిక్టెక్ట్ చేసుకోవడానికి వచ్చిన లక్ష్మీమంక చూడకుండా తల వంచుకొని అడిగాడు శ్రీనివాస్ సరే అన్నట్టు తల ఊపింది లక్ష్మి ఆఫీస్తో పని ఉండి లోపలికి రాబోయిన హెడ్ గుమాస్తా బయటే నిలబడి వాళ్ళిద్దరి మాటలు విని తొందరగా యువతలకు వచ్చి సెక్షన్లో ఉన్న వాళ్ళందరికీ వారేమి మాట్లాడుకున్నది ఒకటికి నాలుగు కల్పించి వర్ణించి చెప్తూ ఉంటే అందరూ మెరగబడినవుతున్నారు మీరు ఇంకా గతాన్ని మర్చిపోలేకపోవడం నా దురదృష్టం అని ఆమె గారు అనడంతో వాడిద్దరి మధ్య ఎంతో కొంత రభస లోగడ జరిగి ఉంటుందనే మాట అన్నాడు ఒక యూడిఎస్ అన్నమాట ఏమిటి అక్షరాల నిజం లేకపోతే అంత ఇంటర్వ్యూకి వస్తే ఈమెను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నట్టు ఇప్పుడే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని తెల్లబోవడం నేను చూశాను ఎందుకైనా మంచిది ఆ వైపుకి ఒక కన్నేసి ఉంచాలి స్ప్రింగ్ డోర్ తెరుచుకొని లక్ష్మి రావడం చూసి గుమ్మిగూడిన వాళ్ళంతా తమ తమ సీట్లలోకి వెళ్ళి కూర్చున్నారు వాళ్ళంతా అలా ఎందుకు సమావేశమయ్యారో తనను చూసి ఎందుకు విడిపోయారో అర్థం చేసుకున్న లక్ష్మి ఈ ఆఫీస్లో కూడా ఇలాంటి చీడ పురుగులు ఉన్నారన్న మాట అనుకొని తన పని తాను చూసుకోసాగింది ఐదున్నర కావడంతో శ్రీనివాస్ తన పని పూర్తి చేసుకుని పోర్టిగోర్లో తన కారు దగ్గరికి వెళ్లాడు మరికొంతసేపటికి లక్ష్మి కూడా కాగితాలన్నీ సర్దేసి బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్లడంతో సెక్షన్ గుమాస్తాలందరూ కిటికీ దగ్గర చేరి బయటకు చూసి తమలో తామే గుసగుసలాడసాగారు శ్రీనివాస్ డోర్ తీసి లక్ష్మి ఎక్కిన తర్వాతే డోర్ మూసి తను పక్కనే కూర్చున్నాడు గుమాస్తాలు తెల్లబోయారు ఈ హఠాత్ పరిణామానికి ఇద్దరూ కలిసి అలా కారులో వెళ్ళడం చూసిన వాళ్ళకి షాక్ అయింది మనం ఇలా మాట్లాడుకోవడం ఆఫీస్లో వాళ్ళకి అలుసు కాకుండా చూసుకోవాలండి అంది లక్ష్మి ఏడు సార్ అయినా నేను అలాంటి వాటికి భయపడేవాడిని కాదు వాళ్ళు అనుకున్న నష్టమేమీ లేదు మీకే మీరు మగవాళ్ళు నష్టం లేకపోవచ్చు నేను స్త్రీని పొట్ట చేత్తో పట్టుకుని తెరువు కోసం మీ ఆఫీసులో చేరిన దాన్ని మీకు నాకు సామ్యం ఎలా ఉంటుంది చెప్పండి మీరు ఎలా బేలగా మాట్లాడడం నాకు బాగోలేదు మీకు ఏది బాగుంది కనుక ఇది బాగుండడానికి మీరు రమ్మన్న చోటికి రావడం ఇదే మొదలు చివరాను లక్ష్మికి కోపం వచ్చిందని గ్రహించి శ్రీనివాస్ మౌనం వహించాడు గేటు దగ్గర కారు ఆగడంతో మాలి వచ్చి గేటు తెరిచాడు కారు లోపలికొచ్చి ఆగడం శ్రీనివాస్ దిగి లక్ష్మి వైపుకి వచ్చి డోర్ తెరిచాడు దిగబోతూ ఉంటే కాలికి చీర అడ్డుపడంతో తూలి ముందుకు పడబోయేంతలో గబుక్కున శ్రీనివాస్ రెండు చేతులు చాపి పట్టుకున్నాడు అతని స్పర్శ లక్ష్మిలో గెలిగింతలు కలిగించింది అంతలోనే చప్పున లేచి దూరంగా నిలబడింది ఒకరినొకరు చూసుకోవడానికి సిగ్గుపడ్డారు ఒకరి పక్కగా మరొకరు నడుస్తూ కారిడార్లోకి వచ్చేసరికి కుమార్ కూర్చుని ఉన్నాడు వాళ్ళిద్దరిని చూసి కళ్ళెగిరేశాడు చిరునవ్వుతో లక్ష్మి మొహం వివరణమైంది కుమారు చిరునవ్వు చూడగానే లక్ష్మిని లోపలికి తీసుకువెళ్ళి తల్లికి పరిచయం చేసి వాళ్ళిద్దరినీ మాట్లాడుకోమని చెప్పి కారిడార్లోకి వచ్చి కుమార్కి ఎదురుగా కూర్చున్నాడు నాయర్ ఇద్దరికి టీ తీసుకొచ్చి టీపాయ్ మీద ఉంచాడు ఒక కప్పు కుమార్కి ఇచ్చి మరొక కప్పు తను తీసుకున్నాడు ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎక్కడికో బయలుదేరావని చెప్పారు ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఇంటికే కదా వచ్చేదని ఇంటికి వచ్చాను నేను ఈ రాత్రి మెయిల్కే మద్రాస్ బయలుదేరాలి అందుకని నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పండి ఏమిటో అది ఇక్కడ కాదు తోటలోకి వెళ్దాం కార్య సానుకూల పడే వరకు ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి అలాగే కుమార్ చెప్పబోయే రహస్యం ఏమిటో ఎంత ఆలోచించినా అవగాహన కాలేదు శ్రీనివాస్కి ఖాళీ కప్పులను టీపాయ్ మీద ఉంచి ఇద్దరు తోటలోకి నడిచారు కొంతసేపు తోటని చూస్తూ గడిపారు మీరేదో చెప్పాలన్నారు శ్రీనివాస్ అడిగాడు ఈ నెవల మీకు నచ్చిందండి